భారతదేశ పరుడు తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి కల్నల్ సంతోష్ దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి భారతదేశ బోర్డర్లో దేశ రక్షణ కోసం తన సేవలు అందించుకుంటూ వస్తున్నారు కానీ దురదృష్టవశాత్తు నిన్న జరిగినటువంటి భారతదేశం చైనాకి మధ్య బోర్డర్లో జరిగినటువంటి ఘర్షణలో తరు వీర మరణం పొందడం జరిగింది ఈరోజు మన కోసము మన కల్నల్ సంతోష్ మన కోసం లేకుండా పోయారు ఈరోజు ఈ దుర్ఘటన విన్నటువంటి వారి తల్లిదండ్రులు ఉపేందర్ గారు మరియు వారి తల్లి మంజుల గారు విజిట్ చేయడం జరిగింది వారి పరిస్థితి చూసుకునేది కడువు శోచనీయంగా ఉంది చాలా విషాదంలో వాళ్ళు ఉన్నారు మరి సంతోష్ గారి సిస్టర్ ఉన్నారు వారి తల్లిదండ్రులు ఉన్నారు వారితో మాట్లాడితే వారికి ఉన్నటువంటి ఒకేగాను ఒక్క కుమారుడు ఈరోజు లేకుండా పోయారు చాలా బాధలో ఉన్నారు అయినప్పటికీ ఒక విచిత్రమైనటువంటి మాట ఏంటంటే వారి కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించారు అని చెప్పుకోవడానికి గౌరవపడుతున్నాము అని చెప్పేసి చెప్తున్నారంటే వారి మాటలు వింటుంటే ఎంత గొప్ప దేశభక్తి ఎంత గొప్ప త్యాగ నిరతితో కూడినటువంటి ఆ తల్లిదండ్రులు నిజంగా చెప్పాలంటే మన పూర్తి భారతీయులకు వారు రోల్ మోడల్స్ అని చెప్పాలి భారతదేశం నా మాతృభూమి అని చెప్పి మనం ప్రతిజ్ఞ చేస్తుంటాం మాతృభూమి కోసం పుట్టినటువంటి గడ్డ కోసము వారు వారు రుణాన్ని తీర్చుకున్నారు ఆ తల్లిదండ్రులు ఆ కల్ల సంతోష్ వారి కుటుంబ సభ్యులందరూ కూడాను ఈరోజు వారి జీవితాన్ని చూసి మనం ఇన్స్పిరేషన్ పొందాల్సినటువంటి అవసరము వారి జీవితాన్ని చూసి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సినటువంటి సమయం ఏర్పడింది ఈరోజు ఉన్నాము మనం మన దేశం కోసం ఏం చేసాం మన సమాజం కోసం ఏం చేసాం మనం ఆలోచించాలి సంతోష్ మనం చూసుకున్నట్లయితే పదిహేను సంవత్సరాల నుంచి భారతదేశ బోర్డర్లో పాకిస్తాన్ బోర్డర్లో కానివ్వండి చైనా బోర్డర్లో కానివ్వండి జమ్మూ కాశ్మీర్లో వారు అందించినటువంటి సేవలు అమోఘమైనటువంటి సేవలు ఉన్నాయి వారి తల్లిదండ్రుల మాటల ప్రకారంగా సంతోష్ చిన్నప్పటి చూడ చాలా తెలివిగల కుర్రవాడు చాలా తెలివిగా చదువుకునేవాడు తన పూర్తి తెలివితేటలని దేశ రక్షణ కోసం ఉపయోగించుకుంటూ ముప్పై ఏడు సంవత్సరాల వయసులోనే వీర మరణం పొందడం జరిగింది మరి వారి తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఏమిటంటే చిన్న వయసులో ముప్పై ఏడు సంవత్సరాల వయసులోనే చనిపోయాడు ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకున్నట్లయితే దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం ఉండేది అవకాశం లేకుండా పోయిందని వారు బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే ఇలాంటి సంతోష్ మన యువత కోసము ఒక మన పూర్త భారతదేశ ప్రజానికం కోసం గొప్ప ఇన్స్పిరేషన్ ఈరోజు బోర్డర్తో సైనికులు రెయిం బోర్డు కష్టపడుతున్నారు చలి చూడటం లేదు ఎండ చూడటం లేదు వర్షం చూడటం లేదు ప్రాణాలు పణంగా పెట్టి బోర్డర్లో వారు దేశ రక్షణ కోసం అంత ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు దేశంలో మనం అందరూ కూడా ప్రశాంతంగా జీవితం జీవితం గడిపేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మరి మనం మన దేశం కోసం ఏం చేస్తున్నాం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నూట ముప్పై కోట్ల ప్రజలు కూడాను ప్రతి ఒక్కరు ఒక సైనికుడుగా దేశం కోసం పాటుపడాలి దేశ అభివృద్ధి కోసం పాటుపడాలి భారతదేశంలో ఉన్నటువంటి అరాచకాలు అవినీతి ఏదైతే చెడులు ఉన్నాయో సామాజిక చెడులు ఉన్నాయో వాటిని దూరం చేయడం కోసం నేను మీరు మనమంతా కూడాను నేను సైతం నా సమాజం కోసం నేను సైతం నా దేశం కోసం అంటూ మనం పాటుపడాలి చెడుని తృంచడం కోసమో మంచిని పెంచడం కోసమో మనమంతా పాటు పడాలి ఈ ఇన్స్పిరేషన్ ఈరోజు ఈ దుర్ఘటన నుంచి మనం తీసుకోవాలి నిజంగా చెప్పాలంటే తెలంగాణ ముద్దుబిడ్డ సూర్యాపేట నివాసి అయినటువంటి కల్నల్ సంతోష్ గురించి ఆలోచిస్తుంటే చాలా ప్రౌడ్గా చాలా గర్వంగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి భారతదేశం కోసం ప్రాణాలు అర్పించాడు మరి ఈరోజు మనమంతా కూడా ఒక కంకణం కట్టుకోవాలి ఒక నడుము బిగించి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలి సమాజం కోసం నేను కూడా ఏమైనా చేయాలి అన్న ఆలోచన మరి ప్రతి ఇంట్లో నుంచి ఒక వ్యక్తి అయినా కానీ దేశం కోసం వెళ్ళేసి పోరాడాలి ఒక సైనికుడిగా ఉండాలన్న నిర్ణయం కూడా మనం తీసుకోవాలి ఎందుకంటే పుట్టిన గడ్డ పుట్టిన భారతదేశం యొక్క రుణం తీర్చుకోవాలి మరి ఈరోజు రోజు భారతదేశం చుట్టుపక్కల ఉండి పాకిస్తాన్ శత్రు దేశము చైనా శత్రు దేశము ఏవైతే మన భారతదేశానికి పొరుగు దేశాలు ఉన్నాయో ఈరోజు శత్రుత్వం చూపు చూస్తున్నాయంటే నిజంగా అది మనకు బలహీనత అని కూడా చెప్పాలి మన అంద భారతీయులందరి మీద గొప్ప ఐక్యత ఉండి మనమంతా కలిసి మన టెక్నాలజీని అభివృద్ధి చేసి మనందరం దేశ అభివృద్ధి కోసం పాటుపడినట్లయితే చుట్టుపక్కల ఉన్న దేశాలు ఒక శత్రుపు చూపుతో చూడాలంటే వాళ్ళ గుండెల్లో దడ పుట్టే విధంగా భారతదేశం అభివృద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా మనలో ఒక మార్పు వస్తే మన దేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా మనం మర్చుకోవచ్చు చైనా భారతదేశం మీద చేసేటువంటి చొరబాటు భారతదేశం చేసేటువంటి అటాక్స్ ఈరోజు కేవలం బోర్డర్లోనే కాదు టెక్నాలజీ ప్రకారంగా కూడా దేశాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది ఫైనాన్స్ అంటే ఆర్థికంగా కూడాను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది ఎందుకని ఈరోజు మన ఇళ్లలో చూసుకున్నట్లయితే వస్తువులు చైనా వస్తువులే మనం వాడే పరిస్థితి మన వనరులు మనం సరిగా వాడుకోకపోవడం వల్ల మన యువతను మనం సరిగ్గా వాడుకోకపోవడం వల్ల మన దగ్గర ఉండే ఇంటెలెక్చువాలిటీ మనం సరిగ్గా వాడుకోవడం వాడుకోకపోవటం వల్ల మనం వేరే దేశాల యొక్క ప్రొడక్ట్స్ మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది ఇకనైనా మన వనరు మనం వాడుకుంటూ మన యువతని మనం వాడుకుంటూ మన దగ్గర ఉన్నటువంటి జనాభా పెద్ద శక్తి ఇది జనశక్తి యువశక్తి భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఈ యువశక్తిని గొప్ప ఆయుధంగా వాడుకొని మన దేశంలో ప్రొడక్టివిటీ చేసుకుని మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా మారాలి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాలకి ఆదర్శవంతమైనటువంటి దేశంగా మలుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది జై హింద్